అక్కడ హెల్మెట్ లేదు, ఎందుకు తిరుగుతున్నారు మీరు హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా? అక్కడ నుంచో వయసు ఎంత ఇక్కడ ఎంత నీ వయసు ఎంత? మీ అమ్మ నాన్న పిలిపించాలా? చిన్నపిల్లల బళ్ళు నడుపుతున్నారా? యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎవరు చెబుతారు సమాధానం? హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న బండి నెంబర్ వేయించుకోవడం చేత కాదు. వాడు గాలి సార్, వాడు గాలి ఎప్పుడు అట్లా తిరుగుతుంది? బండి హ్యాండ్ ఓవర్ చేసుకోండి, అవన్నీ బండి పేపర్లు లేకపోతేనే పంపిస్తారు. ఎందుకు తిరుగుతున్నావు? పంచర్ బండి వేసుకోవడం చాలా తెలుసా? ఎందుకు వచ్చావు ఏ షాప్కి? ఈ బండి ఎవరిదా? రోజు ఈవినింగ్ మీ మూలాన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. బండి రాబాయ్ హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకొని తిరగండి అని చెప్పి మైనర్ల డ్రైవింగ్ మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇద్దరు టౌన్లో మైనర్స్ డ్రైవింగ్ మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కౌన్సిల్ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాము. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే యాక్సిడెంట్ నివారించడానికి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అదేవిధంగా కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి. ప్రతి ఆటో వ్యక్తి కూడా యూనిఫామ్ వేసుకొని మాత్రమే ఆటో నడపాలి. ఈ వైలేషన్స్ని ఎవరైతే వైలేట్ చేస్తారో ఈ వైలేషన్స్ మీద కేసులు రాయడం జరుగుతుంది, ఈ చలనం వేయడం జరుగుతుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా విరివిగా చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్ తగ్గించాలంటే ప్రతి ఒక్కళ్ళు పోలీసులు కోఆపరేట్ చేయాలి. థ్యాంక్ యూ.